తెలుగు సినిమా నుంచి సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా స్టార్ గా ఎవరైనా ఉన్నారా అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి అసలు రాజమౌళి లేకుండా ఫస్ట్ టైం హిందీలో వంద కోట్ల వసూళ్లు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ హిస్టరీని సెట్ చేశాడు అయితే ఆ సినిమానే పుష్ప కాగా ఈ సినిమా భారీ సక్సెస్ కావడంతో రెండో భాగంపై ఇప్పుడు ఎనలేని అంచనాలు నెలకొన్నాయి ముఖ్యంగా హిందీ బెల్ట్ లో భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాకి ఇప్పుడు బిజినెస్ ఫిగర్స్ తో ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది మరి ఈ సినిమా రిలీజ్ కాదు కదా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకపోయినా కూడా నంబర్ గాని ఆరు వందల యాభై కోట్ల మేర బిజినెస్ ఆఫర్ ఈ సినిమాకి ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇందులో ఒక్క ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులే మూడు వందల కోట్లున్నాయట దీంతో ఇక థియేట్రికల్ హక్కులు అన్ని భాషల్లో చూస్తే తెలుగులో మినిమంగా వేసుకున్న వంద కోట్ల బిజినెస్ తమిళ కన్నడ మలయాళంలో కలిపి ఇంకో వంద వేసుకున్నా హిందీలో వచ్చి సింపుల్ రెండు వందల నుంచి వందల యాభై కోట్లు వేసుకోవచ్చు ఈ లెక్కన పుష్ప టూ కి ఆరు వందల యాభై కోట్ల బిజినెస్ టచ్ అవ్వడం గ్యారెంటీ అని ఆల్రెడీ ఆ రేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయని ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపిస్తున్నాయి ఇంకా ఈ సినిమాలో ఫహల్ ఫాజిల్ అనసూయ సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మాణం వహించారు మరి సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి ఏ రేంజ్ లో ఉంటుందో